సో అన్నట్లే స్టెప్ బై స్టెప్ ప్రతి సినిమా మీకు అంటే నెక్స్ట్ ఇంకొక మూవీని తీసుకుంటున్నప్పుడు లేదా ఆ ప్రాజెక్ట్ని ఆలోచిస్తున్నప్పుడు సో ఏం రన్ అవుతూ ఉంటుంది ఎటువంటిది చేయాలని ఉంటుంది లేకపోతే ఎలా వెళ్ళాలని ఉంటుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయం అంటే బేసికలీ ఆయన ఒక కథ ఒకటి వచ్చినప్పుడు కథ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపించినప్పుడు వాట్ ఐ లుక్ ఎట్ ఈస్ ఓకే రేపు నేను ఇది ఆడియన్స్ లాగా ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో చూస్తున్నాను నేను ఎంజాయ్ చేస్తాను ఈ సినిమాని దెన్ కమ్స్ ఓకే ఇది నా కెరియర్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కరెక్టా కాదా సో అట్లా డెషన్స్ తీసుకున్నాం ఇప్పుడు దాకా తీసుకునే ఇట్స్ ఇట్స్ ద పబ్లిక్ దట్ ఐ థింక్ ఫస్ట్ మీరు అన్నట్లుగానే ఇద్దరు క్యారెక్టర్స్ ఆ లెవెల్లో మాకు కనబడుతున్నాయి సో హీరో ఎలా ఉండాలో విలన్ అంతే ఉన్నప్పుడే చూడ్డానికి మాకు కూడా ఆ ఇంట్రెస్ట్ డెఫినెట్గా ఉంటుంది అందులో నాని గారు విలన్గా కనిపిస్తున్నారు ఈ సినిమాలో అంటే మాకు ఇంకా మోర్ ఇంట్రెస్టెడ్ సో ఎలా ఉండింది సినిమా వర్కింగ్ విత్ హిమ్ లేకపోతే అంత చేస్తున్నప్పుడు ఐ థింగ్ టు సే ఎన్థింగ్ న్యూ బికాస్ ఇట్ ప్రూవ్ ఇరవై ఇరవై నాలుగు సినిమాలు చేసి ఇరవై నాలుగు సినిమాల్లోనూ యాక్టింగ్ వైజ్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు సో ఇట్స్ ఆల్వేస్ ఈజీ టు వర్క్ విత్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు కూడా ఈ సినిమాలో నాని లాంటి వాళ్ళు డిఫరెంట్గా విలన్గా మీ ముందు కలిసి స్క్రీన్ షేరింగ్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఇట్ విల్ బీ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ మెమరీ ఐ కెన్ టెల్ యూ నేను నాని సైన్ చేసిన తర్వాత నేను స్పోక్ ఐ స్పోక్ టు నాని ఐ టోల్ డిమ్ యాక్టింగ్ విత్ వ్యూ విల్ బీ వన్ ఆఫ్ మై గుడ్ మెమరీ ఫర్ ష్యూర్ ఐ డోంట్ నో హౌ మచ్ దిస్ ఫిలిం విల్ రీచ్ హౌ మచ్ బికాస్ దాట్ స్ ఇనిషియల్ స్టేజ్లో ఐ ఇన్ దిస్ డెఫినెట్లీ ఆఫ్ రిజల్ట్ స్టిల్ జర్నీ అండ్ కూడా ఎవరికి వాళ్ళు అంటే చెలరేగిపోతారు స్క్రీన్లో వాళ్ళ దాంట్లో అన్నట్టు నివేత థామస్ కానీ నాని కానీ మీరు కానీ అదితి ఎవరికి వాళ్ళు వాళ్ళు ప్రూవ్డ్ యాక్టింగ్ పరంగా సో ఎలా ఉన్నింది ఇంతమంది ప్యాకేజ్తో కలిసి చేయడం కాంపిటేటివ్ ఉన్నిందా ఎలా ఎలా అనిపించింది యాక్చువల్లీ నాని కానీ నేను కానీ అట్ ద సేమ్ టైం నివేద కానీ ఆదితి కానీ ఈచ్ అదర్ లీ అన్నిటికీ ముఖ్యంగా నేను నాని చూస్తే కనుక నాట్ కంపీటింగ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్ అవర్ క్యారెక్టర్స్ ఆ కంపీటింగ్ మేము మేము కంప్యూటర్ పోటీ పడట్లేదు మా క్యారెక్టర్లు పోటీ పడుతున్నాయి సో ఇట్స్ ఓన్లీ దాట్ సో ఎండ్ ఆఫ్ ది డే అది ఏ సినిమాలోనే ఉంటుంది అండ్ మెయింటైనింగ్ సో లాంగ్ ఇట్లా సిక్స్ ప్యాక్ అవన్నీ మెయింటైన్ చేయాలంటే అందరూ ఆ సినిమాకి చేసి వదిలేసి రిలాక్స్ అయిపోవడము ఇంకా అది చాలా టఫ్ అలా మెయింటైన్ చేయడం అని చాలామంది సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు ఆ సినిమా వరకే చేయగలిగాం తర్వాత చేయడం కష్టం అని చెప్పి బట్ చాలా కాలం నుంచి ఆ సిక్స్ ప్యాక్ చేయడం అండ్ ఐ డోంట్ బిలీవ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ టఫ్ అండ్ మేబీ దే ల్యాక్ ద నాలెడ్జ్ అయి ఉండొచ్చు మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంది అంటే కనుక అండ్ యూ హ్యావ్ టు జస్ట్ యూ డోంట్ హ్యావ్ టు డిప్రైవ్ యువర్ సెల్ఫ్ అంటే మనకు అన్ని ఆపేసుకొని ఒక ఒక రుచిలో మునిలా ఒక పక్కన కూర్చోవడం అలా చేయాల్సిన అవసరం లేదు అంటే దట్స్ వడ్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ అంటే నేను స్టాప్ చేసుకోను నాకు ఎప్పుడు ఆకలి ఆకలి వేస్తుంది రా బాబు ఆపుకోవాలి అట్లా ఏం లేదు చూసేటప్పుడు ఏమేమి తినాలి ఏమీ తినకూడదు ఇంకా